తాలూకు పరిపాలించింది. అది నచ్చక జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. పైన పొయ్యి మీద నుంచి పేలం మీద పడ్డారు. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన నచ్చక ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసపూరితమైనటువంటి మాటలకి ఆ సందర్భంగా ఎన్నికలు వస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కోడి కత్తి బాబాయ్ మడ్రు డ్రామాలకి ఈ జాలి తెలిసి ఓట్లేసారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కొడుకు? ఇదంతా ఒక ఎపిసోడ్. నేను ఒకటి అంటా ఉన్నా, రాజధాని విషయంలో ఒక న్యాయమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయం కేంద్రం రాష్ట్రం కలిసి చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకుంది. అది న్యాయమని మీరు నమ్మారు, మీరు శంకుస్థాపన చేశారు. ఒక న్యాయమైనటువంటి అంశాన్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని రెండో ప్రభుత్వం వచ్చి దాన్ని నా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉంటే ఆ న్యాయమైనటువంటి అంశానికి ప్రతిపక్షంగా మేము సపోర్ట్ చేస్తే మేము మీ శత్రువులుగా భావించి కేవలం శత్రువులుగా భావించడంతో వ్యతిరేకిస్తారా? మీకు మాకు రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ శత్రువులు కాదు. లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ శత్రువులుగా ఉండదు. ఆ క్రమంలో మేము జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానిలో, లేకపోతే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయటం అనే అంశాల్లో మేము వ్యతిరేకించాము, లేదు రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని సమర్థించాము. మేము ఒక న్యాయమైనటువంటి పోరాటాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి అంశంలో సమర్థించినప్పుడు మీ శత్రు పార్టీ సమర్థించిందని మీరు వ్యతిరేకిస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి కనుక చాలా విషయాల్లో కన్ఫ్యూజన్ ఉన్నట్టు మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుందా? ఏదో ఉంది ప్రత్యేక హోదా, తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించి ఏది మేడం ఆ డిమాండ్? ఆ వారం రోజుల్లోనే తీసుకొస్తానన్నాడు చూడండి. ఇతంటాటిల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత మాట్లాడినట్టుగా మీరు రాజధానికి వచ్చి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి ఆ తర్వాత కొంత నిర్మాణం జరిగిన తర్వాత పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీలాంటి జాతీయ పార్టీ దేశాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ కన్ఫ్యూజన్ లో పడతారా? ఖచ్చితంగా పడరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం మీరు ఆ నిర్ణయాలు అతను సమర్థించినట్టుగా ప్రజలు అనుకుంటా ఉన్నది నిజము. ఆ నిజాన్ని ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు నేను సమర్థించాను, అందువల్ల వ్యతిరేకిస్తూ మా వాళ్ళే నా మీద కొంత మాట్లాడారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని సమర్థించే విధంగా వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడారు. తర్వాత ప్రజల్లో ఒక మద్దతు రావటం, ఏది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అమరావతి విషయంలో ప్రజలు మద్దతు ఇవ్వటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉండటం, జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళ పట్ల వ్యతిరేకత భావం ఏర్పడటం, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, కారణాలు ఏమైనా తిరుపతిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచిదే. వాళ్ళకి మద్దతు ఇచ్చారు, రైతులకు మద్దతు ఇచ్చారు, రాజధాని నిలబడాలన్నారు, ఇప్పుడు నిలబడ్డారు. ఆ విషయాల పట్ల మీరు స్పష్టంగా ఉండాల్సిందే తప్ప ఈ రోజు పెద్దలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళదే తప్పు ఉందని. కాబట్టి ఈ విషయాల్లో కన్నా లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు అని చెప్పేసి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, రఘునాథ్ బాబు గారు చెప్పండి. అంటే ఒకటి, మీకు టీడీపీ మీద కోపం ఉండొచ్చు, టీడీపీ మీ ప్రత్యర్థి పార్టీగా మీరు భావించవచ్చు, కానీ దానికోసం అమరావతి అమరావతి అనే అంశాన్ని కూడా దాన్ని మీరు ఒక రాజకీయంగా ఎలా తీసుకుంటారు? అదే తీసుకొస్తా. రాజధాని ఎక్కడ ఉండాలి ఈ విషయం మీద పలు సందర్భాల్లో పలు పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పింది. ఏమని అంటే, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని చెప్పింది. ఇవాళ అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఒక చోట రాజధానిని ఏర్పరిస్తే దాన్ని మార్చిన ప్రెసిడెంట్స్లు ఏమీ లేవు. ఇది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదొకటి కాసేపు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం యాక్చువల్గా బైఫర్కేషన్ అప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ఓటేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడో ఓ చోట ఫలానా చోట పెట్టమని ఓ రిపోర్ట్ ఇచ్చింది. కానీ దాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం దాన్ని, మేము కూడా ఉన్నాం దానిలో, దాన్ని మీ ప్రభుత్వం మీ భాగస్వామ్య ప్రభుత్వం ఒక పాట చెప్పండి. దాన్ని తీసేసి ఒక్క నిమిషం, నారాయణ ఆయన ఇంకో కమిటీ వేసి ఆ నారాయణ కమిటీ సూచన ప్రకారం
ఇక్కడ ఆయన చేశారు. మోడీ గారు అంటే దీని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఒక్క నిమిషం ఇవాళ దీన్ని ఈయన మారవటానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇది ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మారగలిగితే రేపు మనం గెలిస్తే రేపు మార్చుకుంటాం. క్వశ్చన్ ఏంటి, బీజేపీ గెలిస్తే యాజ్ ఎ పార్టీ ఆఫ్ ద స్టేట్ యూనిట్ వీఆర్ ఫర్ కమిటెడ్ ఫర్ అసలు స్టేట్ యూనిట్ లో మీ స్టేట్ యూనిట్ లో మీ మీద నమ్మకం లేదు. సగం మంది బీజేపీ వైసీపీ బీటీమ్ అనేది కదా మీరు ఒకటి. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీచమణించి చెయ్యమని కోరే ఇది అవకాశం లేదు. ఎందుకంటే సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వం అని మాట్లాడినప్పుడు ఫెడరల్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ పెద్దలు ఈ పార్టీ నాయకులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరమైతే రద్దు చేసి ఇది చేయాలి అన్న భావంతో మాట్లాడటం ఇది ద్వంద్వ వైఖరి. రైట్, అంటే ఆ రోజు సిబిఐని రానియనందుకు ఈ రోజు మీరు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. రైట్, అది అది లోక్సభలో సమాధానం చెప్పారు. రైట్ శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వానికి లేదు, రాష్ట్ర పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు మాకు చెప్పండి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అమరావతి విషయంలో ఒక కమిటీ వేసింది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, బీజేపీ టీడీపీ ఒక కంబైన్డ్ ప్రభుత్వం. సరే, కేంద్ర ప్రభుత్వం లేకపోతే వచ్చి శంకుస్థాపన ఎలా చేస్తారు? రైట్ చెప్పండి. సరే, ఆయన అన్నట్టుగానే పెద్ద ఆయన అన్నట్టుగానే అసలు పార్టీతో పక్కన పడేయండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కరెక్ట్ కాబట్టి అనుకోండి, కొద్దిసేపు ఆగమనండి అనుకుందాం, అట్లాగే అనుకుందాం. ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు చెప్పిన మాటలు మీరు చెప్పిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపడానికి తీసుకున్నటువంటి మాటలు, అమరావతిని చంపడానికి వేసినటువంటి అడుగులు. ఏమని ఆ కమిటీ ఎట్లయిందని, ఈ కమిటీ ఎట్లయిందని, అక్కడ సరిగా లేదని, అదని ఇదని జగన్మోహన్ రెడ్డి చంపడానికి తీసుకున్నటువంటి మాటలు, ఆ మాటలు మీరు మాట్లాడకూడదు అంటున్నా. రైట్, మాణిక్యాలరావు గారు వన్ మినిట్. మాణిక్యాలరావు గారు, శ్రీనివాస్ గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రెండు మాటలు నేను చెప్తాను, చెప్పండి. విభజనలో భాగంగా లేదా విభజన చట్టాన్ని అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధానికి సంబంధించి కొన్ని సూచనలు చేయడానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ సూచనలు మాత్రమే చేయగలదు. ఏ కమిటీ అయినా కొన్ని సూచనలు చేస్తుంది, ఇవి చెయ్యండి అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బీజేపీ ఏకగ్రీవ తీర్మానం చేసి అమరావతిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అమరావతి రైతులు రోడ్డుకు మీద కూర్చొని దీక్షలు చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే నాకు అన్న మాటలు అర్థమైంది ఏంటంటే, అమరావతి రైతుల ఉద్యమంలో ఉన్న ఆ ఎంత న్యాయం ఉంది అనేది చూడటం కన్నా వీళ్ళు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు మీద ద్వేషమే వీళ్ళని నడిపిస్తుంది. రైట్, ఈ రోజు అంటే కన్నా ఎఫెక్ట్ ఎలా ఉంటది అంటారు శ్రీనివాస్ గారు? వాస్తవానికి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ అనేది ఇక్కడ ఇంకొకటి కూడా మనకు ఒకటి అర్థమవుతుంది. ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అనేది ఈ మధ్యకాలంలో అటు అధికార పార్టీ కూడా పదే పదే గుంపుగా వస్తారని అని చెప్పి చెప్తున్నారు కదా, తోడేళ్ళు వస్తున్నాయి గుంపుగా అని అన్న దాంట్లో ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆ పొత్తు ఉండే పని అయితే కన్నా టీడీపీలో చేరతారంటారా?
అంటే పొత్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జనసేనని వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారాయన కానీ వాళ్ళు ఎప్పుడు బీజేపీని కలపట్లేదు కలపట్లేదు బీజేపీని వాళ్ళు ఎప్పుడు తిట్టట్లేదు కూడా. కాబట్టి పొత్తులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది నేను ఊహాగానం చేయలేనండి. కానీ పొత్తులు ఉన్నా లేకపోయినా కన్నా లక్ష్మీనారాయణ గారికి సంబంధించి గుంటూరు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే గుంటూరు పట్టణంలోను సత్యనపల్లిలోను పెదకూరపాడులోను 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపాడు నియోజకవర్గంలోను ఆయన ప్రభావం ఉంటుంది. లేదు ఇంకా ఆయన ఏ పార్టీలో చేరతాడో ఆ పార్టీ పూర్తి బాధ్యతలు ఇస్తే ఆయన ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపించగలరు. ఇక అంటే ఇంకా కూడా ఈ మంత్రుల స్థాయి నేతలు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వెళ్తారని అంటున్నారు కదా. వాస్తవానికి ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఇందాక అన్నారు కదా బీజేపీ నాయకులే జగన్ పరిపాలన దారుణంగా ఉందన్నారంటే ఎన్నికలు వచ్చే సమయానికి మరి నాయకులు వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ, నా భవిష్యత్తు నువ్వే జగన్ అని స్టిక్కర్లు వేసుకోమంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటున్నారు, మా భవిష్యత్తు చంద్రబాబు అనుకున్నారు అనుకోండి, ఇటు వచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అదేవిధంగా రఘునాథ్ బాబు గారు, మాణిక్యాలరావు గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఈరోజు కన్నా తీసుకున్న నిర్ణయం ఇటు రాష్ట్రంలో అధికార పార్టీలో అదేవిధంగా బీజేపీలో అనేక మంది సీనియర్ నాయకులు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు కన్నా ప్రభావం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది. ప్రధానంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా పనిచేసే ఒక పద్ధతినే కన్నా పూర్తిగా తప్పుపడుతున్నారు. కన్నా అన్న మాటల్లో కూడా వాస్తవం ఉంది అని అనేది మహా డిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు మహా డిబేట్. మరి కాసేపట్లో సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీ ప్రారంభమవుతుంది. స్టే ట్యూన్డ్.